9 ఎకరాల 7 గుంటలు భూమి ఉంది, పట్టా భూమి ఉంది, అది కాక ఇంకా ఉంది మొత్తం 11 ఎకరాల 36 గుంటలు. ఇక్కడ అనంతయ్య అని ఆయన కేశంపేట మండల్ లోకల్ అండ్ దత్తాయపల్లి పాపిరెడ్డి కూడా అని ఒక దాదాపు ఒక 4-5 ఊర్లు ఒక 10 తండాలు చేసేది. ఆయన అక్కడ వర్క్ చేసిండు ఇంతకుముందు. రీసెంట్గా 13వ తారీఖు నాడు ట్రాన్స్ఫర్ అయ్యిండు కొందూరు మండల్కి. అయితే 18వ తారీఖు నాడు జూన్ రోజు మేము మాకు సంబంధించిన భూమి నకలు తీసుకుంటే దాంట్లో ఆన్లైన్లో ఉంది, మాకు పాస్బుక్ కూడా ఆయన ఇయ్యలేదు. కేసీఆర్ సారు దేవుడు అందరికీ పాస్బుక్స్ ఇచ్చిండు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు, రైతులు బాగుండాలని పాస్బుక్లు ఇస్తే ఈయననేమో సంవత్సరం సంది మాకు పాస్బుక్ ఇవ్వకుండా ఆయన దగ్గర పెట్టుకుని పాస్బుక్ ఇవ్వాలంటే నాకు 5 లక్షలు ఇవ్వాలి లేకపోతే ఇయ్యనని సంవత్సరం కింది సంది డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యిండు, 18వ తారీఖు నాడు ఆన్లైన్లో ఉంది, 23వ తారీఖు జూన్ రోజు నాకు పాస్బుక్ ఇచ్చిండు. నేను 24వ తారీఖు జూన్ రోజు మీ సేవ ఆన్లైన్లో పోయి నేను ఆన్లైన్ చూసుకుంటే నాకు సంబంధించిన మా నాయనగారి పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ల 9 ఎకరాలు 7 గుంటలు కనిపించలేదు. 9 ఎకరాలు 7 గుంటలు కనిపించేసరికి ఇదేంది సార్ నువ్వు పాస్బుక్ ఇచ్చినావు, ఇక్కడ మాకు ఆన్లైన్లో కనిపించట్లేదు అంటే సరే జరిగింది ఏదో జరిగింది, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వని చెప్పేసి ఫస్ట్ డిమాండ్. సెకండ్ వచ్చేసి మేము వారం రోజులు లేట్ అయితే ఇప్పుడు 8 లక్షలు నాకు ఒక 3 లక్షలు అక్కడ ఉన్న తహసీల్దార్కు మేడంకు ఒక 5 లక్షలు ఇవ్వని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్కు మేము ఇచ్చుకోలేక మా పరిస్థితులు మేము ఈ విధంగా పెద్ద సార్లను ఏసీబీలను అప్రోచ్ కావడం జరిగింది. ఇదే అండి.